हाय फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज वीडियो लो कप्पु बोंबाई रव्व तो चाला रुचिगा एक्स्ट्रा क्रिस्पीगा प्रिपेयर चेसुकोगलिगे मुरुकुल्नि प्रिपेयर चेस्तुन्नानु। निमिषाल्लो रेडी अयिपोतायि, चाला चाला रुचिगा उंटायि। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి। ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులో 1/2 kg వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి। తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, మీ రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి। కారం ఉప్పు అనేది మీరు తినే టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేట్లు కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ వరకు నీళ్ళని పోసుకోండి। గ్లాసులో చెప్పాలంటే పెద్ద గ్లాసులో 2 గ్లాసులు। ఈ నీళ్ళు బాగా తెల్ల కాగాలి। ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోండి। గ్రామ్స్ లో అయితే 50 గ్రామ్స్ అన్నమాట। ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి। ఇందాక ఓన్లీ బియ్యం పిండికి మాత్రమే వేసుకోండి। ఇప్పుడు రవ్వకి సెపరేట్ గా వేసుకోండి। ఆ తర్వాత చూడండి, నీళ్ళు ఈ విధంగా తెల్ల కాగాలి। ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకుని ఇందులోకి 1/2 kg వరకు బొంబాయి రవ్వను తీసుకోండి। కప్పుల్లో చెప్పాలంటే 1.5 కప్పు వరకు పడుతుంది। ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। అండ్ నీళ్ళు మరిగిన వెంటనే ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోవాలి। ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి మాత్రమే రవ్వను వేసుకోండి। చూడండి, చాలా త్వరగా దగ్గరికి వచ్చేస్తుంది। ఈ విధంగా ఒక ముద్దలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి। బాగా గట్టిగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు। ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని వెంటనే పప్పు గుత్తిని కాని లేదంటే ఈ విధంగా స్మాషర్ ని కాని తీసుకుని ఈ విధంగా ఒత్తుతూ ఉన్నారంటే ఆ వేడికి త్వరగా సాఫ్ట్ అయిపోతుంది రవ్వ। మీకు చూస్తేనే తెలుస్తుంది కదా రవ్వ ఎంత సాఫ్ట్ గా ఉంది అనేది। ఇలా చక్కగా మెత్తగా ప్రిపేర్ చేసుకోండి। ఇలా సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న రవ్వని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమంలో వేసుకోండి। ఇలా మొత్తం వేసుకుని గరిటెతో కాని లేదంటే ఆ స్మాషర్ తో కాని ఇలా లైట్ గా కలిసేట్లు కలుపుకోండి। చేయి పెట్టకండి, కాలుతుంది కాబట్టి గరిటెను మాత్రమే వాడండి। కొంచెం ఆ వేడి తగ్గిందంటే తర్వాత నీళ్ళు పోసుకుని కలుపుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు। చూడండి, ఇలా గరిటెతో కొద్దిగా రవ్వ పిండిలో కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ లో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి। ఇప్పుడు చేయి పెట్టకగలిగితే సరే, లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా సరే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు। వేడి మీద చేసుకుంటే ఇవి ఇంకా క్రిస్పీగా వస్తాయి। మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ సైడ్ లోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పిండి ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి। మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని బాగా సాఫ్ట్ గా కూడా ఉండకూడదు। బాగా పిండి లూజ్ అయిపోయింది అంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి, అందుకని టూ సాఫ్ట్ గా చేసుకోవద్దు। ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దను ఒక గిన్నెలోకి పెట్టుకోండి। ఇదే విధంగా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని సైడ్ లోకి తీసుకుంటూ దానిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చేత్తో వీలైనంత మెత్తగా ఒత్తుకుంటూ ఇలా ఒక ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా మొత్తం పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఆ పిండి మొత్తం అదే గిన్నెలోకి వేసుకుని మరొకసారి అంతా కలిసేట్లు కలుపుకోండి। ఇలా చేయడం వల్ల మీకు ఎక్కువ కష్టం అనిపించదు అన్నమాట, చాలా ఈజీగా పిండి ఉండలాగా చేసేస్తారు। ఇక్కడ నేను మీకు పిండి అంతా కలిపి ఒక ముద్దలాగా చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఇలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని సపరేట్ చేసుకోండి। సో మనం చక్రాల గిద్దల్లోకి పెట్టుకోవడానికి ఉండేంత సపరేట్గా పెట్టుకోండి। పిండి తడారిపోకుండా ఉండడానికి ఈ గిన్నె మీద మూతను పెట్టి పక్కన పెట్టుకోండి। ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి। నూనె కాగుతూ ఉంటుంది, ఈలోపు చక్రాల గిద్దల్లో పిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను। ఫస్ట్ మీ ఇంట్లో ఏదైతే జంతికల మిషన్ ఉంటుందో అది తీసుకోండి। ఇది ఇలాంటివి అయితే మీకు ఈజీగా ఎక్కువ ఒత్తే కష్టం లేకుండా ఈజీగా చేసేస్తారు। ఇప్పుడు ఇందులో స్టార్ ఉన్నది ఒక్కటే ఉన్నది పెడుతున్నాను। మీరు కావాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తూ ఉంటాయి కదా, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు। కానీ మీరు ఇలా స్టార్ లాగా మురుకుల్లాగా చేసుకున్నారనుకోండి, బయట తెచ్చుకున్నట్లుగా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చెప్పాలంటే బయటకన్నా ఇంకా టేస్టీగా వస్తాయి। ఇప్పుడు ఈ మురుకుల గొట్టానికి ఈ విధంగా ఒక స్పూన్ లేదంటే కొద్దిగా నూనె అలా అప్లై చేసుకోండి। ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను ఆ మురుకుల గొట్టంలో పెట్టేసేసి క్లోజ్ చేసేసేయండి। నెక్స్ట్ ఆ పిండి మీద మాత్రం కంపల్సరీగా మూత పెట్టుకోండి। పిండి డ్రై అయిపోయిందంటే విరవిరలాడినట్టు వస్తాయన్నమాట మురుకులు। ఇప్పుడు చూడండి, ఇక్కడ తిప్పుతూ ఉంటే మనకి కిందకి పిండి వస్తూ ఉంటుంది కదా, ఈ విధంగా చుట్టుకోవడమే, జస్ట్ అలా ఒక 2-3 చుట్లు చుట్టేసేసి ఎండ్ చేసేసేయండి। కొద్దిగా లైట్ ప్రెస్ చేసేసారంటే అది బయటకు రాకోకుండా ఉంటుంది। సో మీకు అలా డైరెక్ట్గా చుట్టడం రాకపోయినా ఇలా చేతితో చుట్టుకుంటూ తిప్పుకోవచ్చు, చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం। ఒకవేళ ఎక్కడైనా ఊడిపోయింది అనుకోండి, డోంట్ వర్రీ, అది పక్కన పెట్టేసేసి మళ్ళీ చుట్టుకోండి। అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి, ఇలా మీకు నూనెలో డైరెక్ట్గా వేయడం రాకపోతే ఇలా ఒక గరిటె మీద ఈ మురుకును ఒత్తుకుని డైరెక్ట్గా అలా
ఆ గరిటను నూనెలో రివర్స్లో తిప్పితే చక్కగా నూనెలో పడుతుంది, చేతుల మీద పడుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేకుండా ఒకటి రెండు సార్లు నార్మల్గా ట్రై చేస్తూ ఉన్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇదైతే బిగినర్స్ కోసం. నార్మల్గా మీరు చేత్తో తీసేసి డైరెక్ట్గా నూనెలో కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక బ్యాచ్కి సరిపడాన్ని ప్రిపేర్ చేసుకునే తర్వాత నూనె కాగి ఉంటుంది, హై ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలి. బాగా తక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని కదపకండి. కాసేపు వాటర్ని త్రవ్వే పైకి వస్తాయి, అవి కాస్త క్రిస్పీ అవుతున్నాయి అన్నప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకవైపు ఈ విధంగా ఫస్ట్ బ్యాచ్ని ఫ్రై చేసుకుంటూ వేరొక వైపు సెకండ్ బ్యాచ్ కోసం మురుకుల గొట్టంలో పిండి స్టఫ్ చేసుకుని మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. సైడ్లో వీటిని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, సైడ్లో మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇది వేగంగానే సెకండ్ బ్యాచ్కి రెడీగా పెట్టుకుని సెకండ్ బ్యాచ్ని వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా వస్తాయి, ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇవి కానీ మీ ఇంట్లో ట్రై చేస్తే మళ్ళీ ఎప్పుడు బయట కొనరు. ఇలాగే సెకండ్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకున్న వాటిని కూడా నూనెలో వేసుకుని మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు చూస్తుండేది తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. నూనె వేడిగా ఉండాలి, లేదంటే నూనె ఎక్కువ పీల్చే ఛాన్స్ ఉంటుంది. నూనె వేడి తగ్గిందంటే ఇవి వేగడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ఆ టైంలో నూనె పీల్చేసుకుంటాయి. అందుకని నూనె వేడిగా ఉన్నప్పుడే వేసి హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. నేను ముందు చూపించిన విధానంలో మీకు మురుకులు ఒత్తుకోవడం రాకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చు. కొద్దిగా పిండిని ఫస్ట్ ఒత్తేసేయండి, ఒత్తిన తర్వాత ఒక చేత్తో పైకి పట్టుకుని వేరొక చేత్తో ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఈ రెసిపీని మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక మురుకు ఎంత క్రిస్పీగా వచ్చిందో చూపిస్తున్నాను, చూడండి గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ అండ్ ఈజీ మురుకుల రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.